ఒక సంచలనాత్మకమైనటువంటి వివాదానికి ఎన్నికల కమిషన్ ఈ రోజు తెరతీయడం జరిగింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని గృహ నిర్బంధంలో ఉంచాలి అనేటువంటిది ఎన్నికల కమిషన్ జారీ చేసినటువంటి ఉత్తర్వు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేటువంటి చర్య అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర మంత్రిగా ఎన్నికలు సమయంలో బాధ్యతలు నిర్వర్తించాల్సినటువంటి ఒక వ్యక్తిని కానీ ఒక యంత్రాంగాన్ని కానీ ఒక వ్యవస్థని కానీ నివారించాలనుకోవడం, నిరోధించాలనుకోవడం, అడ్డు తగలడం అనేటువంటిది బహుశా దురదృష్టకరం అనేటువంటి సంఘటన. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో ఎన్నికల సంఘాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో సందర్భాల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పుడున్నటువంటి రమేష్ కుమార్ గారు ఉన్నంత వివాదాస్పదంగా ఏ ఎన్నికల కమిషన్కు సంబంధించినటువంటి కమిషనర్ వ్యవహరించలేదు. ఆ విధంగా ప్రజల్లో కూడా ఒక చర్చకు తెరతీసేటువంటి విధంగా ప్రయత్నించినటువంటి సందర్భాలు కూడా లేవు. ప్రజలే మాట్లాడుతున్నారు. ఎన్నికల సంఘం, ఎన్నికల కమిషనర్ రాజ్యాంగ పరిధిలో విధులు నిర్వహించాల్సినటువంటి వ్యక్తి రాజ్యాంగ పరిధిని దాటి తన స్వార్థ ప్రయోజనాల కోసం లేదంటే ఇతరుల ప్రయోజనాల కోసం, ఇతరులకు కొమ్ము కాయడం కోసం ఈరోజు ఆ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారనేటువంటిది స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేటువంటి పరిస్థితి. ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు తమ హక్కులకు భంగం కలిగాయని చెప్పి సభా హక్కుల వల్లనను నోటీస్ ఇవ్వడం, స్పీకర్ గారు దాన్ని సభా హక్కుల కమిటీకి రెఫర్ చేయడం, సభా హక్కుల కమిటీ ఇప్పటికే దాన్ని విచారణకు స్వీకరించడం, త్వరలోనే విచారణ ప్రారంభం చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి వివాదాస్పదమైనటువంటి చర్యల వల్ల, ఇటువంటి వివాదాస్పదమైనటువంటి ఉత్తర్వుల వల్ల, ఇటువంటి వివాదాస్పదమైనటువంటి చేష్టల వల్ల ఎన్నికల కమిషన్ యొక్క ఔన్నత్యం, ఎన్నికల కమిషన్ యొక్క ప్రతిష్ట మరింత దిగజారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం మీద కక్ష కట్టినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నికలకు వ్యతిరేకంగా పనిచేయాలనేటువంటి దృక్పథంతో పనిచేసినట్టుగా రమేష్ కుమార్ గారు వ్యవహరిస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి, తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలనేటువంటిది మర్చిపోయి ప్రెస్ మీట్లు పెట్టడం, రాజకీయ వ్యాఖ్యలు చేయడం, నాయకుల గురించి పొగడటం, ఒకరిని గురించి విమర్శించేటువంటి విధంగా అన్యోపదేశంగా ఆయన మాట్లాడేటువంటి విధానం, పద్ధతి ప్రజలు ఎసరించుకునేటువంటి పరిస్థితి. ఎన్నికల కమిషనర్ ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏదైతే ఉందో ఇది హాస్యాస్పదమైనటువంటి విషయం. ఏకగ్రీవాలకు సంబంధించి ఏకగ్రీవాలను ప్రోత్సహించడం అనేటువంటి పద్ధతి ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాదు, కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి సంప్రదాయం. గ్రామాలు బలవంతం ఏకగ్రీవాల మీద దృష్టి పెడితే ఏమీ సమస్య లేదు, కానీ ఏకగ్రీవాలు అనేటువంటివి జరగకూడదు. తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టి తీరాలి, తెలుగుదేశం పార్టీ తరఫున పోటీని అధికారులు ప్రోత్సహించాలి, లేకపోతే ఎన్నికలు అక్కడ ఏదైతే ఏకగ్రీవాలు జరిగాయో అక్కడ దానికి సంబంధించి ధృవీకరణ పత్రాలు నిలిపివేయండి అని చెప్పి ఇవ్వడం అనేటువంటిది ఇది నిజంగా ఎప్పుడు కూడా జరిగినటువంటి సందర్భాలు కాదు. అందుకే చెప్తున్నాం, ఎన్నికల కమిషన్ అసాధారణమైనటువంటి నిర్ణయాలు తీసుకుని అప్రతిష్ట మూట కట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏ ప్రభుత్వంలో కూడా ఎవరు ఎన్నికల కమిషన్గా వ్యవహరించినా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించమని ఎవరని చెప్పం. మీకున్నటువంటి రాజ్యాంగ పరిధిలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తూ ఎవరికి ఇబ్బంది కలగకుండా శాంతి కానీ ప్రజాస్వామ్య రాజ్యాంగ విలువలకు కానీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి కానీ విఘాతం కలగకుండా ఎన్నికలు నిర్వహించాలి తప్ప ఆ విధంగా కాకుండా ఏకగ్రీవాలు అనేటువంటి బలవంతం ఏకగ్రీవాలు దౌర్జన్యాలు జరిగేటువంటి వాటి మీద దృష్టి పెడితే ఎవరికి అభ్యంతరం లేదు. వాటిని పక్కన పెట్టి శాంతి సామరస్యంతో ఏకగ్రీవాలు జరిగేటువంటి కూడా ఏకగ్రీవం జరగడానికి లేదని చెప్పడం అనేటువంటిది బహుశా ఇది ఎక్కడి సాంప్రదాయమో, ఇది ఏ దేనికి దారితీస్తుందో, ఎన్నికల కమిషన్ యొక్క పోకడలు ఎంత పెడత్రోవ పడుతున్నాయనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి ఎన్నికల కమిషన్ ఇటువంటి చర్యలు ఎన్ని చేపట్టినా శాంతి సామరస్యాలు కోరుకునేటువంటి ప్రజలు ఏకగ్రీవాల వైపు మొగ్గు చూపిస్తారు. మరొకసారి ఎన్నికల కమిషన్కి శృంగభంగం తప్పదనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తుంది.